मन्त्वा गणपतिं भवामहे कविं कवीनां वसवसमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ समर्थसद्गुरुश्रीसाईनाथाय नमः ॐ नमो श्रीवेङ्कटेशाय. ఇవాళ ఒక అబ్బాయి నుంచి 22 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయి నుంచి ఓ మెయిల్ వచ్చింది. ఇలాంటి మెయిల్స్ నాకు చాలా తరచుగా వస్తూ ఉంటాయి. ఆ మెయిల్లో సారాంశం ఏంటంటే అతను గతంలో ఇద్దరు ముగ్గురు దగ్గర జాతకం చెప్పించుకున్నట్ట ఆయన 22 సంవత్సరాల కుర్రాడు. వాళ్ళు చెప్పింది ఇతనికి నచ్చుబాటు అవ్వలేదు. అందువల్ల అతను, నేను మిమ్మల్ని టెస్టింగ్ చేయదలుచుకున్నానండి, గతంలో జరిగిన 2-3 ఇన్సిడెంట్స్ కనుక నాకు డీటెయిల్గా చెప్తే నాకు నమ్మకం కుదిరితే మీ ఫీజు 4,000 కదా, 4,000 కాకుండా 14,000 పే చేస్తాను అని చెప్పి మెయిల్ పెట్టాడు. అతను 14,000 రూపాయలు పే చేస్తానన్న దాన్ని అన్నదాని గురించి నేను టెంప్ట్ అయ్యో లేకపోతే ఆశపడో ఇప్పుడు ఈ జాతక విశ్లేషణ చేయట్లేదు. ఇలాంటి ఎందుకంటే ఇలాంటి మెయిల్స్లో 99% అన్నీ కూడా ఆకటాయితనంగా పంపించే మెయిల్సే అని చెప్పి మా అనుభవంలో రుజువు అయింది. అందువల్ల జనరల్గా ఇలాంటి మెయిల్స్ నేను రెస్పాండ్ కాను. అయితే అతను ఇద్దరు ముగ్గురు దగ్గర చెప్పించుకున్నాను, నచ్చుబాటు కాలేదు అని చెప్పి అతను చెప్పింది. నేను అతని జాతకాన్ని విశ్లేషణ చేసిన మిగతా నాకేమనిపించిందంటే అతను మనం చెప్పింది నమ్మని నమ్మకపోనే, నేను చెప్పింది నచ్చని నచ్చకపోని చెప్పడం ద్వారా నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ చెప్పకపోవడం వల్ల నేను ఏదో నన్ను టెస్టింగ్ చేస్తానని చెప్పి అన్న అతనికి భయపడి నేను రెస్పాండ్ కాకుండా ఉన్నట్టుగా అతని భావనలో ఉండే అవకాశం అనేది ఉంది. సర్వసాధారణంగా నేను ఇలాంటి మెయిల్స్కి నేను రెస్పాండ్ కాను, ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నా నాకు వచ్చిన నష్టం ఏం లేదు, వాళ్ళు నా గురించి ఏమనుకున్నాను. కానీ ఎందుకునో ఇతనికి జాతక విశ్లేషణ ఉచితంగా చేయాలని అనిపించింది. ఇతను పుట్టిన తేదీ 1/11/1992 రాత్రి 7:45 ఆంధ్రప్రదేశ్లోనే జన్మించాడు. జన్మ నక్షత్రం మూన్ సైన్ ప్రకారం ఉత్తరాషాఢ 4వ పాదం, జన్మరాశి మకరం, జన్మలగ్నం వృషభం, వృషభ లగ్నం డిగ్రీస్ 19.52. కాబట్టి లగ్న మధ్యమంలో పుట్టాడు కాబట్టి లగ్న సంధి అటువంటి సందేహం ఏమీ లేదు, వృషభ లగ్నం ఖాయం. కార్తీక మాసం శుక్లపక్షం సప్తమి ఆదివారం నాడు పుట్టిన ఈ అబ్బాయి పుట్టినప్పుడు యోగం స్థూలము, కరణం వనిజ, జననకాల సూర్య మహాదశాశేషం. 1 సంవత్సరం 4 నెలల 7 రోజులు ఆదివారం నాడు పుట్టాడు. ఆదివారం నాటికి ఆదివారం రోజుకి వారాధిపతి సూర్యుడు, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. అయితే నక్షత్రాధిపతి అయిన సూర్యుడు జాతకంలో రాశిచక్రంలో 6వ నేతస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతని జాతక విశ్లేషణ చేద్దాం. రాశిచక్రంలో లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, శుక్రుడు, బుధుడు, 6వ సూర్యుడు, పంచమంలో గురుడు, 2వ కుజగ్రహం, 9వ శనిచంద్రుడు. భావచక్రంలో కూడా ఇదే గ్రహస్థితి ఉంది, ఏమీ మార్పు లేదు. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు ఉండడం, అందులో మృగశిరా నక్షత్రంలో ఉండడం, మృగశిరా నక్షత్రంలో కేతువు ఉన్నాడు, సప్తమంలో రాహువు. ఈ లగ్నంలో కేతువు నేత, సప్తమంలో రాహువు నేత స్థితి. ఈ అపసవ్య రాహుకేతు దోషం వల్ల అబ్బాయికి కోపం త్వరగా వస్తూ ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్లో షార్ట్ టెంపర్ అని చెప్పి అంటూ ఉంటాం.
అంటే ఎవరైనా ఏదైనా ఇతను తిట్టిన ఇతన్ని ఎవరైనా తిడితే తిట్టారని చెప్పి ఇతను భావిస్తే లేదా మందలించారని భావిస్తే లేదా ఎవరైనా అన్నదానికి ఇతను హత్య అయితే త్వరగా కోపం వస్తుంది. అంటే భరించే తత్వం ఓర్పు సహనం అనేది ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు. తొమ్మిదింట శని చంద్రులు ఉన్నారు. తొమ్మిదింట శని చంద్రులు ఉన్నప్పుడు ఫెయిర్ మెంటాలిటీ, పంచమంలో గురుడు ఉన్నాడు ఇది కూడా ఫెయిర్ మెంటాలిటీ అని చెప్పి రుజువు అవుతుంది. అంటే కన్నింగ్ నేచర్ ఏమి ఉండదు. పంచమంలో గురుడు తొమ్మిదింట శని చంద్రులు ఉన్న జాతకుడికి దైవభక్తి అనేది కంపల్సరీ ఉంటుంది. దైవాన్ని విగ్రహారాధన చేయనివ్వండి చేయకపోనివ్వండి, విగ్రహారాధన చేస్తేనే దైవాన్ని నమ్మినట్టు కాదు. సకల జీవుల్లోనూ దేవుడున్నాడు అని చెప్పి సకల జీవుల పట్ల భూతదయ కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆస్తికుడే. విగ్రహాల్లో కూడా దేవుడున్నాడు కానీ విగ్రహాల్లోనే దేవుడున్నాడు అని చెప్పి అనుకోవడం అవివేకం. విగ్రహారాధన ఒక స్థాయి ఆస్తికత్వానికి మెట్టుది. ఇతని జాతకంలో రెండింట కుజుడు ఉన్నాడు. కుజుదోషం అనేది ఉంది. ఈ కుజు తర్వాత చతుర్థాధిపతి సూర్యుడు ఆరింట నేత స్థానంలో ఉన్నాడు. అందుమూలంగా ఎడ్యుకేషన్ బ్రేక్ అవుతుందనే విషయం తెలుస్తోంది. తర్వాత ఎడ్యుకేషన్ ఒకటే కాదు, చతుర్థ స్థానము సుఖస్థానము వాహన యోగము గృహయోగము ఇవన్నీ కూడా కలగజేసేది సూర్యుడే. ఇటువంటి సూర్యుడు ఆరో స్థానం సూర్యుడికి నైసర్గిక పాపులకి ఆరో స్థానం బలమే అయినప్పటికీ అది నేత స్థానం. అందుమూలంగా ఏ పనులైనా సరే కొన్నిసార్లు బ్రేక్ అయ్యి తర్వాత చెట్టు చివరిలో సక్సెస్ అవ్వడం అనేది ఇతని జాతకంలో ఉన్న ఒక విశిష్టత. ఎందుకంటే ఆ తులారాశి సూర్యుడికి నేత, ఆరో స్థానం మంచిది కాబట్టి ముందు ఫెయిల్యూర్తో స్టార్ట్ అవుతుంది తర్వాత సక్సెస్ వస్తుంది. ఫెయిల్యూర్ నెక్స్ట్ సక్సెస్. తర్వాత ఆరింట బుధ శుక్ర సూర్యు రాహు మూడు గ్రహాలు ప్రతిగ్రహ కూడమే ఉంది. అందుమూలంగా భార్య మంచి భార్య వస్తుంది. గుణవతి సౌశీల్యవతి అయిన గుడ్ క్యారెక్టర్ ఫెయిర్ మెంటాలిటీ ఉన్న భార్య వస్తుంది. కానీ ఆ భార్యకి కొంచెం తెక్కెక్కువ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ మాటలు చెప్పాలంటే భార్య కొంచెం తెక్కెక్కువ కానీ దానికి లెక్క ఉంటుంది. ఇంకా గతానికి సంబంధించి ఇతను చెప్పమన్నది చూస్తే ఇతని జీవితంలో మార్చి 2004 నుంచి ఫిబ్రవరి 2011 వరకు ఇది కుజ మహాదశ. ఈ 7 సంవత్సరాల పీరియడ్ మంచి పీరియడ్ కాదు. మార్చి 2004 నుంచి ఫిబ్రవరి 2011 వరకు కుజ మహాదశ. ఈ కుజ మహాదశలో కుటుంబంలో మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ తోటి పర్టికులర్గా మదర్ తోటి తిట్లు తిండి ఉండడం ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ ఘర్షణ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కుటుంబంలో పీస్ ఆఫ్ మైండ్ తక్కువగా ఉంటుంది. ఇతనికి చైల్డ్హుడ్లో ఎడ్యుకేషన్ సంబంధించి మెయిన్ ఇబ్బందికరమైన పరిస్థితి ఈ 7 సంవత్సరాల్లోనూ ఎదుర్కొంటాడు. తర్వాత రాహు మహాదశ ప్రారంభమైంది. ఈ రాహు సప్తమంలో నేత. ఈ మార్చి 2011 నుంచి నవంబర్ 2013 వరకు ఈ పీరియడ్ మంచి పీరియడ్ కాదు. సప్తమంలో రాహు నేత పట్టడం వల్ల ఈ కుజ రాహు యొక్క దశల్లో కుజుడు రెండింటి ఉండడం, రాహు సప్తమంలో ఉండడం వల్ల ఆకస్మిక ప్రమాదాలు కానీ లేదా ఏదైనా దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు తగిలించుకోవడం కానీ కూడా ఉండే ఆస్కారం అనేది మార్చి 2004 టు నవంబర్ 2013 ఈ మధ్యకాలంలో ఈ 9 ఇయర్స్ పీరియడ్ మధ్యకాలంలో ఆకస్మిక ప్రమాదాలు కూడా ఉండే ఆస్కారం అనేది ఉంటుంది. చదువులో బ్రేక్ ఫెయిల్యూర్స్ ఈ సూర్యుడు ఆరింట ఉండడం వల్ల వస్తాయి. ఇతని జీవితంలో ముందు ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి నిరాశ పడకుండా ఏదైనా సరే పని ఒకసారి ఫెయిల్ అయినా లేదా 2 సార్లు ఫెయిల్ అయినా సరే ప్రయత్నించడం ద్వారా థర్డ్ అటెంప్ట్లో సక్సెస్ అనేది వస్తుంది. అది ఇతని జాతకంలో విశిష్టత. డిసెంబర్ 2013 నుంచి ఇతని జాతకంలో
రాహు మహాదశలో గురు అంతర్దశ ప్రారంభమైంది. ఈ మహాదశ అంతర్దశ విదశ అని చెప్పి మనకి దశలను పెట్టి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మహాదశ కొన్ని సంవత్సరాలు లాంగ్ స్పాన్ ఉంటుంది, అంతర్దశ మళ్ళీ కొన్ని సంవత్సరాలు షార్ట్ పీరియడ్ ఉంటుంది, విదశ కొన్ని నెలల పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఇతనికి రాహు మహాదశ 18 సంవత్సరాలు. ఈ రాహు మహాదశలో రాహు అంతర్దశ మార్చి 2011 నుంచి నవంబర్ 2013 వరకు ఇది బ్యాడ్ పీరియడ్ అయిపోయింది. నెక్స్ట్ రాహులో గురు అంతర్దశ ఈ నవంబర్ 19, 2013 నుంచి రాహులో గురు అంతర్దశ ప్రారంభమైంది. ఇది మంచి కాలం ఇది, అంటే అనుకూలమైన పనులు సక్సెస్ అవ్వడానికి మెజారిటీ ఆస్కారం ఉన్న పీరియడ్ ఇది. దాని జాతకంలో అపసవ్య రాహుకేతు దోషము మరియు కుజు దోషము ఉన్నాయి, వీటికి నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. గృహయోగము వాహన యోగము అనేవి ఇతనికి 36 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఏర్పడవు. 36 ఇయర్స్ దాటితే కానీ గృహయోగము వాహన యోగంలో ఏదో ఒకటే కలుగుతుంది కానీ రెండు రెండూ కలగవు. అంటే ఒకటి దక్కితే ఇంకోటి దక్కకపోవడం. అపసవ్య రాహుకేతు దోషానికి నివారణ చేసుకోవాలి, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో ఇతనికి ఊహించని సమస్యలు, డైవోర్స్ కూడా అయ్యే ప్రమాదం అనేది ఉంది. తర్వాత కుజు దోషం ఉంది, కుజు దోషం గల అమ్మాయిని వివాహం చేసుకోవాలి, లేకపోతే డైవోర్స్ అయిపోతుంది. కోపం తగ్గించుకోవడం అనేది అవసరం. ఏదైనా సరే కోపం వచ్చినప్పుడు కొంచెం పరుషంగా మాట్లాడతాడని ఇతని జాతకం సూచిస్తోంది. కోపం వచ్చినప్పుడు, కోపం రానప్పుడు శాంతంగానే ఉంటాడు మహర్షిలాగా. కోపం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామనేది ముఖ్యం. పెద్ద మనిషికి కోపం వస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు కొందరు కూల్గా మరి మనోస్థైర్యంతో నిబ్బరంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు, కొంతమంది బ్యాలెన్స్ తప్పుతారు. ఇక్కడ రెండింటి కుజుగా ఉండడం వల్ల ఇతనికి కోపం వచ్చినప్పుడు కొంచెం పరుషంగా మాట్లాడడం అనే పరిస్థితి అనేది ఉంటుంది. అందువల్ల వాక్కుని నోటిని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. పగడం ఇతనికి ఎప్పుడు కూడా సూట్ అవ్వదు, పగడం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అలాగే కెంపు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టాడు కదా అని చెప్పి ఎవరైనా కెంపు పెట్టుకోమని చెప్పి చెప్తే కెంపు ధరించరాదు, అది చాలా ప్రమాదం. కెంపు పగడం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. తండ్రితోటి సంబంధాలు బాగుంటాయి, రిలేషన్స్ విత్ ఫాదర్ వెరీ సాటిస్ఫాక్టరీ. ఈ విధంగా ఇతని జాతకానికి సంబంధించిన ఫ్రీ అనాలిసిస్ చెప్పడం జరిగింది. అతనికి నచ్చనివ్వండి నచ్చకపోనివ్వండి, అతనికి చెప్పాలని వాళ్ళ సంకల్పం ఎందుకు నాకు కలిగింది చెప్పడం జరిగింది. శుభం భూయా.